జూనియర్ డాక్టర్లపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పోస్ట్ మార్టం విషయంలో మృతుని బంధువులు 12 మంది డాక్టర్స్ పై బ్లేడ్లతో దాడి చేశారు. దీంతో డాక్టర్స్ ఆందోళనకు దిగే పరిస్థితి ఏర్పడింది. దాడి చేసిన వారిలో ఇప్పటి వరకు పోలీసులకు 2 అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఏసీపీ శిరీష్ మాట్లాడుతూ, దాడి చేసిన వారిని 8 మందిని గుర్తించామని, వారిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులపై దాడి చేయడం సరికాదని తెలిపారు. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ యాడెడ్ మెడికేర్ సర్వీసెస్ అనేసి ఒకటి కొత్త యాక్ట్ లాగా ఉంది. ఐ మీన్ అంటే ఇది స్పెషల్ లాస్ కింద వచ్చేస్తుంది. సో సెక్షన్ 4 ఆఫ్ మెడికేర్ సర్వీసెస్ పర్సన్స్ అండ్ మెడికేర్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు ఎనీ ప్రాపర్టీ ఆర్ పర్సన్స్, అంటే రిగార్డింగ్ మెడికేర్ సర్వీసెస్ సంబంధించేసి ఇది ఒక స్పెషల్ లా అనమాట. సో ఇది కూడా మేము యాడ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇందులో ఏంటంటే 8 మెంబర్స్ని టోటల్గా రిమాండ్లోకి తీసుకోవడం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అండ్ ఈ 8 మెంబర్స్ని కూడా మేము వితిన్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ నుంచి వితిన్ ఒక 8-9 అవర్స్ టోటల్ ఓవరాల్ నైట్ టోటల్ టీమ్స్ అన్నీ సెండ్ చేసేసి ఎవరైనా ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తము టోటల్గా అందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో మెయిన్గా దీని నుంచి మేము చెప్పాలనుకుంది ఒకటి, ఇప్పుడు ఈ టైంలో డాక్టర్స్ కానీ, అంటే ఏ టైంలో అయినా సరే డాక్టర్స్ ఎంత ప్రీషియస్, తర్వాత ఎంత మనకి ఇంపార్టెంటో మనకు తెలుసు. సో డాక్టర్స్ పైన ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వెంటనే రెస్పాండ్ అయ్యి అండ్ కఠిన చర్యలు కూడా వాళ్ళపైన తీసుకుంటాము అని చెప్పడానికి మెయిన్గా ఇది కండక్ట్ చేస్తున్నాము. బికాజ్ యాజ్ ఆఫ్ నవ్ ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీని ద్వారా మేము చెప్పాలనుకున్నది, ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా సరే డాక్టర్స్ పైన ఆర్ ఎనీ అదర్ కోవిడ్, అంటే ఇప్పుడు కోవిడ్కి ఎంత వర్క్ చేస్తున్నారో వర్క్ రిలేటెడ్గా ఎన్నో డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నాయి. సో ఏ అదర్ ప్రొఫెషనల్స్ అండ్ మెయిన్లీ మోస్ట్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద డాక్టర్స్, అంటే డాక్టర్స్ పైన ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఓర్చుకునేది లేదని చెప్తున్నాను. అండ్ మోర్